అయితే చూడండి, యాయీరు గారి ఆయనకు దేవుని మీద నమ్మకం కలగడానికి గల కారణం ఏంటంటే ఆయన గురించి ప్రతి చోట కూడా సువార్త వ్యాపించబడింది, మాటలు వ్యాపించబడ్డాయి. ఆయన అనుకున్నాడు, ఈయన నిజమైన దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన చేతులు నా కుమార్తె మీద పడితే నా కుమార్తె స్వస్థత నొందుతుంది. నమ్మాడండి. ఏదో మాట వరకు ఈయనను కూడా ట్రై చేద్దాం అనుకోవాల, ఈయనను కూడా ప్రయత్నిద్దాం. అందరూ డాక్టర్లు ఉన్నారు కదా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన దగ్గర కుదరలేదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన దగ్గర కుదరలేదు, ఇంకొకరి దగ్గరికి వెళ్తాం. అంటే ఏం చేస్తారు, చాలా చాయిసెస్ పెట్టుకుంటారు. కానీ ఈయన ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు, కేవలము దేవుడు మాత్రమే, దేవుడికి స్తోత్రములోను గాక. యేసు ప్రభువారు నా కుమార్తెను బాగుపరుస్తాడు, దేవుడికి స్తోత్రములోను గాక. ఆయన ఏం చేశాడు, హి ట్రస్ట్ ఇన్ గాడ్ దట్ గాడ్ కెన్ హీల్ మై డాటర్, నా కుమార్తెను నా దేవుడు స్వస్థత పరచగలవాడు అనేటువంటి నమ్మకంతో ఆయన ఏం చేశాడు, దేవుడి దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి, అయ్యా నా కుమార్తె మీద నీ చేతులు ఉంచితే నా కుమార్తె ఏమవుద్ది, బాగుపడుతుంది అయ్యా అని దేవుణ్ణి అడిగితే దేవుడు రెఫ్యూజ్ చేశాడా. ఏం చేశాడు ఆయన, ఆయనతో పాటు అంట 24లో ఉంటుంది, ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఆమేన్. దేవుడు ఏం చేశాడంట, అతనితో కూడా వెళ్ళాడంట. ఎక్కడికి, తన కుమార్తెను బాగుపరచడానికి. ఎందుకు వెళ్ళాడంటే ఈయన అడిగాడు, ఏమని, అయ్యా నా కూతురు అనారోగ్యంతో ఉంది, దయచేసి వచ్చేసి నా కూతురిని బాగు చేయి తండ్రి అని పాదాల మీద పడితే, పద వెళ్దాం నీ కూతురు దగ్గరికి వెళ్దాం స్వస్థపరుస్తాను. ఈరోజు నీవు కూడా అడిగావే అనుకో, అయ్యా నా పరిస్థితులన్నీ విషమంగా మారుతూ ఉన్నాయి, నా పరిస్థితులన్నీ భయంకరంగా మారుతూ ఉన్నాయి, నా పరిస్థితులన్నీ నా స్నేహితులు నా బంధువులు నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు మొన్నటిదాకా ప్రేమగా ఉన్నారు, ఈరోజేమో కస్సు పూస అంటున్నారు, ఏం చేయమంటావు తండ్రి, నాకు ఒక ఆధారం చూపించు అని నీవు అడిగితే దేవుడేమంటాడు, పదా నీతో పాటు నేను కూడా వస్తాను. ఆమేన్. ప్రతి బాము కూరలో ఉన్నటువంటి విషయాన్ని తీస్తాను. అవునా? ప్రతి జంతువుగా మారినటువంటి హృదయాన్ని, నీ వైపుగా రాతిగా మారినటువంటి హృదయాన్ని నేను మాంసంగా మార్చి నీకు మంచి పరిసరాలను నేను నీకు దయచేస్తాను అంటాడు దేవుడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేయవాడు, శాంతికరమైన జలముల యొద్ద ఏం చేస్తాడు నా దేవుడు, ఏం చేస్తాడు, నన్ను నడిపించువాడు. అంటే ఏంటి, ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఒక పచ్చడి చోట వాడేస్తాడు అని కాదు, మనకున్నటువంటి ముళ్ళ కంచెల్నే పచ్చిక గల చోటుగా మార్చగలిగినటువంటి దేవుడు. ఒక పాట ఉంది కదా, నీ కన్నీటి ధారలే సంతోష నాట్యముగా మార్చగల దేవుడు ఉన్నాడయా, నీ కన్నీటి ధారలే సంతోష నాట్యముగా మార్చగల దేవుడు ఉన్నాడయా. హల్లెలూయా. ఏం చేస్తాడు నా దేవుడు, నా కన్నీటిని సంతోషంగా మారుస్తాడు, నా చుట్టూ ఉన్నటువంటి ముళ్ళను ఏం చేస్తాడు ఆయన, పచ్చిక గల చోటుగా మారుస్తాడు. అయితే నువ్వేం చేయాలి, నీ దేవుడిని నీవు నమ్మి అంగీకరించి నీ దేవుని నీవు ప్రార్థన చేయాలి. ఆమేన్. మన దేవుడైన యేసు ప్రభు వారిని మొట్టమొదటిగా ఏం చేయాలి, ఎవరైతే, బైబిల్లో ఉంటుంది, ఎవరైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అని అంగీకరిస్తారో వారికి రక్షణ అంట. మనం ఏం చేయాలి, దేవుణ్ణి అంగీకరించి అడిగినప్పుడు ఆయన మన పరిసరాలను మారుస్తాడు, మనకు అనుకూలంగా దేవుడు మనల్ని ఎలా నడిపించాలనుకుంటున్నాడు ఆ విధంగా. ఆమేన్.